మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీట్లో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బిటి నాయుడు గారు కూడా అందరికీ ఇందులో ఎమ్మెల్సీ ఇందులో పాల్గొంటున్నాడు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని రేణుగుంట విమానాశ్రయంలో, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి అవమానించి ఏ విధంగా ప్రవర్తించాడనేది ప్రజలందరూ తెలుసు. మనం చరిత్ర చూస్తే చరిత్రలో హిట్లర్ అనే ఒక క్యారెక్టర్ చూస్తాం. రెండవ హిట్లర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. నిన్నటి దినం చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పని కోసమో ఇంకో పని కోసం పోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మొదలుకొని సామాన్య కార్యకర్తల వరకు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు, అవినీతి ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి శాంతియుతంగా గాంధీ మార్గంగా నిరసన తెలియజేయడానికి చిత్తూరుకి బయలుదేరి వెళితే కనీసం వాక్చాతుర్యాన్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా అక్కడ నిర్బంధించి దాదాపు రాత్రి 9 గంటల వరకు ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 70 సంవత్సరాల వయస్సులో కూడా చంద్రబాబు నాయుడు గారు నేల మీద కూర్చుని అన్నం నీళ్లు వదిలేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా కనీసం ఎస్పీ కలెక్టర్ కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తిరిగి తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి మరి హైదరాబాద్ బయలుదేరాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి ఒకటి అప్పీల్ చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు. ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ విధంగా ఉంటుందో అనే దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి పరిపాలన. ముఖ్యమంత్రి అని ఆయన అనుకోవడం లేదు. 11 కేసుల్లో ముద్దాయిగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి అదే మెంటాలిటీ ఆయనకు ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నీకు భయం? మరి ఆ రోజు మీ నాన్నగారు కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్ర చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనుకుంటుంటే ఈయన పాదయాత్ర చేసేవాడా? ఈ పార్టీ బతికేదాన్ని కూడా నేను అడుగుతున్నా. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా డబ్బులు, పోలీసు యంత్రాంగాన్ని, అధికారాన్ని అన్నీ కూడా సర్వశక్తులు వంటి ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ భయాందోళన చేస్తున్నారో దయచేసి ప్రజలందరూ గమనించి ఈ నెల 10వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాకోర్టులో ముఖ్యమంత్రిని ముద్దాయి చేస్తే తప్ప ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రాదు. దయవుంచి ప్రజానికం ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఈ నెల 10వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్, అదేవిధంగా మిత్రపక్షంగా ఫ్రెండ్గా పోటీ చేస్తున్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కంకి కొడువలి, ఈ రెండు గుర్తులపై ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ముఖ్యమంత్రి, మూర్ఖుడైన ముఖ్యమంత్రిని మెడలు వచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే ఇప్పటికే తాగునీరు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, అస్తవ్యస్తంగా అయింది. పంచాయతీ ఎన్నికలు చూసుకుని విర్రివెగుతున్నాడు. ఇండిపెండెంట్లు కూడా కలుపుకొని తానే గెలిచినట్లు లెక్కలు చూపిస్తున్నారు. దాదాపు 90% అంటున్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి. లెక్కలు చూస్తే 200% వస్తుంది. ఎక్కడైనా 100% మనం చూస్తాం. వాళ్ళ లెక్కల అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఒక పంచాయతీకి ఇద్దరు సర్పంచులు అయ్యే పరిస్థితి. మరి 200% ప్రజాస్వామ్యంలో కాదు, ఎక్కడ లెక్కల్లో కూడా వీలు కాదు. నిన్నటి దినం మంత్రులు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనంతపురంకి వచ్చారు. వచ్చి ఏం చేశారో మీరందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇస్తామని భయపెట్టి పార్టీలో చేరమని ఏదోదో చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. పోలీస్ ద్వారా భయపెట్టే పరిస్థితి చేశారు. కానీ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీగా నాయకులు ఎవరు కూడా భయపడకుండా ప్రలోభాలకు లంగకుండా పటిష్టంగా మరి ఈరోజు విత్రాలు రేపు కూడా ఉంది. ఎవరు కూడా విత్రాయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. దయచేసి ప్రజలందరూ బలపరిచి గెలిపించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.